శాకాహారం మంచిదా మాంసాహారం మంచిదా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. అలవాట్లు, ఆరోగ్యం, సంప్రదాయాలు, అందుబాటులో ఉన్న ఆహారం వంటివన్నీ లెక్కలోకి తీసుకోవాలి. ఏం తిన్నా చక్కగా ఉడకబెట్టుకుని తినాలి, లేకపోతే అజీర్ణమే కాదు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కానీ ఓ మహిళ పచ్చి కూరగాయలే తినాలని ప్రచారం చేసింది. ప్రచారం చేయడమే కాదు, కొన్నేళ్లపాటు తాను ఆచరించింది. చివరికి కేవలం 35 ఏళ్లకే తనువు చాలించింది. రష్యాకు చెందిన వేగన్ ఇన్ఫ్లుయర్స్ జానా సామ్స్నోవా సోషల్ మీడియా ద్వారా పచ్చి కూరగాయలే తినాలని ప్రోత్సహిస్తూ వీడియోలు చేసేది. గోధుమ గడ్డి నుంచి టమాటా, క్యాప్సికం, ఆనియన్స్, కీరా, క్యారెట్ వంటి కూరగాయల్ని పచ్చిపచ్చిగా తింటేనే ఆరోగ్యం బాగుంటుందని ప్రచారం చేసేది. కూరగాయల్ని ఉడకబెడితే పోషకాలు పోయి పిప్పి తిన్నట్లు ఉంటుందని చెప్పేది. ఆమె 7 ఏళ్ల నుంచి 3 పూట్ల కేవలం పనసకాయలు మాత్రమే తింటున్నట్లు ఓ స్నేహితురాలికి చెప్పింది. 13 ఏళ్లపాటు పచ్చి కూరగాయల ఉద్యమాన్ని కొనసాగించిన సామ్సనోవా ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైంది. శ్రీలంక వెళ్లిన ఆమెకు కాళ్లు వాచాయి. పరిస్థితి విషమించడంతో స్వదేశానికి తిరిగి వెళ్ళింది. తర్వాత కొద్ది రోజులకే అంటే జూలై 21న కన్ను మూసింది. పచ్చి కూరగాయలు మాత్రమే తీసుకోవటం వల్ల ఆమె శరీరానికి అందాల్సిన పలు రకాల ప్రోటీన్లు, విటమిన్లు కొన్ని మోతాదులకు మించి మరికొన్ని మోతాదుకు తక్కువగా ఉండటం వల్లనే ఆమె శరీరంలో కీలక అవయవాలు పనిచేయక చనిపోయినట్లు భావిస్తున్నారు.